ఏసీపీ వలలో విశాఖ చీడికాడ సచివాలయ గ్రామ రెవెన్యూ అధికారి కె రాజు చిక్కాడు. భూమి వివరాలను ఆన్లైన్ చేయాలని వెళ్లిన ఒక వ్యక్తి నుండి రెవెన్యూ అధికారి 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించడంతో నిందితుడు పట్టుబడ్డాడు. అంత నేర కదా కిందకి ఎలా గడ్డం పెట్టి ఓకే ఎలా సరిపోతుంది చెప్పండి. మీ పేరు? నవ్వుడు చంద్రుడు. ఏం జరిగింది ఈరోజు? ఏం జరిగింది అంటే మరి ఇలాగా 2 సంవత్సరాలు కూడా తిరుగుతాను, తిరిగిన దానికి దానికి ఆలయపాలు అనకపోతే నేను మామూలుగా ఉండిపోను. తర్వాత కుర్రోడు ఏదో తెలిసినాడు, మరి డబ్బులు అనేవి ఎంతో మనకు తెలియదు. ఆలయాలు కలిసి ఏదో చేసినారు, చేసిన దానికి ఇవాళ అందరూ వచ్చినారు అని చెప్పి. ఏమి ఇచ్చాను? ఏం జరిగింది? మరి జరిగింది ఇదే, మరి మాకు ఫేస్బుక్ అవ్వలేదండి. ఫేస్బుక్ 2 ఎకరాలు అయింది, ఫేస్బుక్ అవ్వలేదు. కానీ ఫేస్బుక్ కోసం తిరిగితే ఇలా 2 సంవత్సరాలు బట్టి కూడా అలాగే ఇబ్బందులు పెడతారు. అంటే మరి ఏమో జరిగింది, నాకు తెలిసిన డబ్బులు అడిగారు.